హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీజేపీ చీల్ చేస్తుంది, జాగ్రత్త. చంద్రబాబుకు శివసేన బిగ్ అలర్ట్. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీలో మూడు పార్టీల ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. ఈ కూటమిలో టీడీపీ కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కానుంది. ఈ సమయంలోనే చంద్రబాబుకు శివసేన కీలక హెచ్చరిక చేసింది, కీలక పదవిని సూచించింది. గత అనుభవాలతో తాము ఈ సూచన చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రంలో మోదీ మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ఎన్డీఏలో టీడీపీ, జనతాదళీయు కీలకంగా మారాయి. ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానిగా మోదీని ఈ రెండు పార్టీల అధినేతలు ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఇక కేంద్రంలో ఈ రెండు పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. రెండు పార్టీలకు మంత్రి పదవులు ఖాయమయ్యాయి. తొలుత టీడీపీ స్పీకర్ పదవి కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రతిపక్షం బలంగా ఉండడంతో బీజేపీ తామే స్పీకర్ పదవి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే విషయంపైన శివసేన నేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కీలక హెచ్చరిక చేశారు. టీడీపీ, జేడీయూ తప్పనిసరిగా లోక్సభ స్పీకర్ పోస్టు కోరుకోవాలని ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి తన మిత్రపక్షాలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము బీజేపీ కుయుక్తులను చూసిన అనుభవంతో చెబుతున్న మాట అని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు. అందుకే స్పీకర్ పోస్టు తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతున్న పార్టీలను తాను సవివ్యయంగా కోరుతున్నట్లు యువనేత వెల్లడించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎక్స్లో టీడీపీ, జేడీయూలను ట్యాగ్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా కేంద్రంలో టీడీపీకి ఇచ్చే మంత్రి పదవులపైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీకి మూడు కేంద్ర స్థానాలు, బీజేపీ, జనసేనకు చెరో పదవి ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయాలు, గతంలో బీజేపీ, జేడీయూ, టీడీపీ మధ్య సంబంధాల అంశం కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. తమకు పదవుల కంటే ఏపీలో తమ లక్ష్యాల సాధన కోసం కేంద్రం మద్దతు అవసరమని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలో ఆదిత్య ఠాక్రే చేసిన సూచనపైన చర్చ ఆసక్తిని పెంచుతోంది.